సురేష్ భోగ సో చూసారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి డే అండ్ నైట్ కాన్సెప్ట్ మీద ఫోటో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను సో ఇది చాలా అంటే చాలా బాగుంటది సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను అండ్ దీనికి నేను యుసీసీని అప్లికేషన్ వచ్చేసి పీఎస్సి అప్లికేషన్ అండ్ లైట్ రూమ్ అప్లికేషన్ సో బోత్ అప్లికేషన్ లింక్స్తో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్క ఒక లైక్ అయితే వేసుకోండి మంచి మెటీరియల్ అయితే ఇచ్చాను సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఈరోజు మనం ప్రమోట్ చేయబోయే ఛానల్ నేమ్ వచ్చేసి ఎల్కే క్రియేషన్స్ సో ఇందులో వచ్చేసి కంటెంట్ వచ్చేసి గ్రీన్ స్క్రీన్ వీడియోస్ చాలా ఉంటాయి సో అవి మనకు చాలా యూస్ఫుల్ అయితే దాంతో పాటు లిరిక్స్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కూడా ఈ ఛానల్లో అయితే ఉంటాయి సో ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి సో ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ ముందుగా పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది సో కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి ఇలా మీ గెరెడ్ ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్స్ పీఎన్జిస్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని త్రూ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ ఫస్ట్ అన్నిటికంటే ముందు ఏంటంటే హెచ్డి పిక్ అనేది పెట్టండి చాలామంది హెచ్డిపిక్ పెట్టకపోవడం వల్ల క్వాలిటీ అనేది పోతుంది సో అందుకని మళ్ళీ ఈ స్టెప్ అయితే నేను చూపిస్తున్నాను సో ఫస్ట్ హెచ్డి పిక్ పెట్టండి సో హెచ్డి పిక్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఫస్ట్ హెచ్డి పిక్ ఎందుకంటే మనకు టోటల్ పిక్కి క్లారిటీని ఇవ్వడానికి ఎందుకంటే మనకు బేస్ కరెక్ట్గా ఎక్కువ ఎంబీ ఉంటే టోటల్ పిక్ కూడా ఎక్కువ ఎంబీ అనేది వస్తుంది సో దీని మీద మనం ఏ పిక్ పెట్టినా పగలదు అంటే డాట్స్ డాట్స్ అయితే రాదు సో ప్లస్ ఇమ్మల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేను డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను సో బ్యాక్గ్రౌండ్ కూడా మనకు వన్ పాయింట్ త్రీ ఎంబీ అయితే ఉంది సో ఇది వచ్చేసి టూ కలర్ ఒకటి డే ఒకటి నైట్ అనమాట సో బ్లూ కలర్ వచ్చేసి నైట్ రెడ్ కలర్ వచ్చేసి డే సో ఈ ఈ కాన్సెప్ట్తో నేను ఎడిటింగ్ అయితే చేసేస్తున్నాను సో ఫస్ట్ లేయర్ సింబల్ క్లిక్ చేసి డౌన్ క్లిక్ చేసేస్తున్నాను సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒక ట్రీ పిఎన్జి అయితే తీసుకుంటున్నాను సో ఈ ట్రీ పిఎన్జి ఆటోమేటిక్గా అక్కడే సెట్ అయిపోతుంది సో దీన్ని ఏం చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేసి డ్యూప్లికేట్ లేయర్ అనేది తీసుకోండి డ్యూప్లికేట్ లేయర్ అంటే సేమ్ లేయర్ అనేది మళ్ళీ వస్తుంది సో పెన్సిల్ పక్కనుండి సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ ఉంది కదా సో ఈ ఎండ్ పట్టుకొని టోటల్గా డిక్రీజ్ చేయండి సో డిక్రీజ్ చేయగానే ఆటోమేటిక్గా మనకు బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది సో ఇప్పుడు ఏం చేసిస్తారంటే అండ్ సింబల్ క్లిక్ చేసి ఫేడ్ టూల్ అని ఉంటుంది సో ఫేడ్ టూల్లో ఈ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఇది ఈ సింబల్ ఇది సెలెక్ట్ చేసుకోండి అండ్ ఈ డాట్ వచ్చేసి ఎగ్జాక్ట్ ఇక్కడ పెట్టేసేయండి అండ్ ఈ డాట్ వచ్చేసి ఇక్కడ పెట్టేసేయండి సో చూడండి ఈ ఇటు సైడ్ ఫేడ్ కావాలి అంటే ఇటు సైడ్ గ్రీనిష్ కలర్లో రావాలి ఆ లీవ్స్ అనేది సో చూడండి ఇలా ఫేడింగ్ అయితే వచ్చేసింది రైట్ క్లిక్ సో ఇప్పుడు చూడండి మనకు ఆఫ్ ఆ కలర్ అయితే పోయింది సో నెక్స్ట్ థింగ్ థింగ్ ఏంటంటే సెకండ్ దాంట్లో ఎరేజర్ సెలెక్ట్ చేసుకోండి ఎరేజర్ బ్రెష్ సైజ్ వచ్చేసి ఫుల్గా ఇంక్రీజ్ చేయండి సో ఇంక్రీజ్ చేసేసిన తర్వాత ఇక్కడ లీవ్స్ అనేది ఇక్కడ ప్రాపర్గా ఎరేజ్ చేయండి సో దట్ ఈ కలర్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఒక ఆఫ్ అది ఉండాలి ఆఫ్ ఇది ఉండాలి సో దానికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోవాలి సో ఎక్కడ కూడా కొంచెం కూడా డిఫరెన్స్ అయితే తెలియద్దు సో ఇలా నీట్గా చేయండి కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు కాకపోతే నీట్గా అయితే చేస్తే కొంచెం లుకింగ్ బాగుంటుంది సో ఇప్పుడు నీట్గా వచ్చేసింది కదా సో ఇది కూడా లేయర్ సింబల్ క్లిక్ చేసి డౌన్ క్లిక్ చేసేస్తున్నాను సో డౌన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు ఈ మ్యూ మూన్ పిఎన్జి అయితే తీసుకోండి సో మూన్ పిఎన్జి వచ్చేసి నేను ఇక్కడ టాప్లో పెట్టి చేస్తున్నాను సో కొంచెం సైజ్ డిక్రీజ్ చేసేస్తున్నా మరీ ఎక్కువ డిక్రీజ్ చేయొద్దు ఈ సైజ్ సరిపోతుంది సో ఇంకా కొంచెం డిక్రీస్ చేసిద్దాం సో ఈ సైజ్ సరిపోతుంది అండ్ ఎగ్జాక్ట్ ఇక్కడే ప్లేస్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తాయండి సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఇది కూడా లేయర్ సింబల్ క్లిక్ చేసి డౌన్ క్లిక్ చేసేస్తున్నా సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ ఇప్పుడు ఈ బర్డ్స్ పిఎన్జి ఇది బర్డ్స్ అయినా ఓకే ఇది బర్డ్స్ కాదు సో ఈ బర్డ్స్ పిఎన్జి అయితే తీసుకుంటున్నాను సో బర్డ్స్ పిఎన్జి తీసుకున్న తర్వాత ఇది కూడా జాగ్రత్తగా చూడండి ఇది కూడా మనకు టూ లేయర్స్లో రావాలి బట్ ఒక్క లేయర్లో ఒకటే బర్డ్ రావాలి అంటే రెడ్ లేయర్లో మాత్రం ఒకటే బర్డ్ రావాలి అన్నీ మనకు నైట్ బ్యాక్గ్రౌండ్లో రావాలి సో ఎగ్జాక్ట్ ఇలాగా రావాలి సో చూడండి మరీ అంత పైకి అవసరం లేదు కొంచెం కిందికి అనండి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి పైన కొంచెం బార్డర్ వస్తుంది మనకి సో ఇప్పుడు ఇది కూడా లేయర్ సింబల్ క్లిక్ చేసి నేను ఏంటంటే డౌన్ అయితే క్లిక్ చేసేస్తున్నాను సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే కింద మనకు గ్రాస్ అనేది రావాలి సో గ్రాస్కి ముందు ఏం చేసేస్తానంటే ప్లస్ సిమ్మల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఫస్ట్ మీరు మీ పిఎన్జి అనేది తీసుకోండి సో హౌ టు క్రియేట్ పిఎన్జి అనే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది దాని త్రూ మీరు పీఎన్జి అయితే క్రియేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇలా నేను రొటేట్ చేసేస్తున్నా ఎందుకంటే ఆఫ్ దీంట్లో ఉండాలి ఆఫ్ దీంట్లో ఉండాలి సో ఎగ్జాక్ట్గా ఎలా చూడండి హాఫ్ దాంట్లో ఆఫ్ దీంట్లో అండ్ ఈ లెగ్స్ వచ్చేసి పూర్తిగా ఇక్కడ డౌన్లో ఉండాలి సో డౌన్కి ఇట్లా టచ్ కావాలి అండ్ నెక్స్ట్ థింగ్ సైజ్ కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నాను సో ఇది ఇంకా కొంచెం పైకి అనేసిద్దాం అండ్ ఇది పర్ఫెక్ట్ ఇలా మిడిల్లో ఉండాలి అటు ఇటు అటు ఆఫ్ ఇటు ఆఫ్ అది పర్ఫెక్ట్ మాత్రం ఉండాలి అదొకటే మెయిన్ థింగ్ అండ్ ఇంకా కొంచెం సైజ్ డిక్రీజ్ చేసేద్దాం మరీ ఎక్కువ హైట్ అయిపోయింది ఎందుకంటే ట్రీకి మన హైట్కి సంబంధం ఉండాలి ట్రీ హైట్కి మన హైట్కి చాలా డిఫరెన్స్ ఉండాలి ఎందుకంటే మనకన్నా ట్రీ చాలా హైట్ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఇది కూడా ప్లస్ సింబల్ క్లిక్ చేసి డ్యూప్లికేట్ లేయర్ సో డూప్లికేట్ లేయర్ సేమ్ మళ్ళీ అదే వస్తుంది సో మళ్ళీ ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్స్ మొత్తం డిక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి అండ్ ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ థింగ్ ఏం చేసేస్తారంటే ఇక్కడ చూడండి ఈ లేయర్ అనేది హైట్ చేసేయండి సో ఈ లేయర్ హైట్ చేసేసి ఈ లేయర్ ఉంది కదా ఒపాసిటీ డిక్రీజ్ చేయండి సో దట్ మనకి ఇప్పుడు ఎరేస్ చేసుకోవడానికి ఈజీగా కనిపిస్తుంది సో చూడండి సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట ఎండ్ ఎడ్జెస్ ఎడ్జెస్ కాకుండా మిగతా సైడ్ అంతా ఫస్ట్ ఇలా ఎరేజ్ చేయండి దగ్గర నుంచి మాత్రం అది నెక్స్ట్ స్టెప్లో చేసేయాలి అండ్ నెక్స్ట్ థింగ్ ఇది ఒకటి సైజ్ మనం మొత్తం డిక్రీజ్ చేసాం కదా సారీ ఒపాసిటీ డిక్రీజ్ చేసాం కదా సో ఒసిటీ డిక్రీజ్ చేయడం కూడా ఒక ట్రిక్ దాన్ని బట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మిడిల్ పాయింట్ సో దానికోసం నేను అది డిక్రీజ్ చేశాను ఒపాసిటీ సో ఇది క్లీన్గా ఇం చాలా స్లోగా చేయండి అప్పుడే మనకు నీట్గా రావాలి నీట్గా వస్తుంది లేకపోతే నీట్గా రాదు అంత పర్ఫెక్షన్ పోతుంది సో అందుకే చాలా నీట్గా చేయండి పర్ఫెక్ట్గా రావాలి ఎరేజర్ సైజ్ అనేది మీరు డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి సో దట్ మనకు ఏ సైజ్కి కంఫర్ట్ ఉంటుందో ఆ సైజ్ అయితే తీసుకోండి సో ఇక్కడ నీట్గా అయితే ఎరేజ్ చేయండి సో ఇప్పుడు మనకు ఎరేజింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఈ లేయర్ సింబల్ ఉంది కదా అది క్లిక్ చేసి లేయర్ సింబల్లో ఒపాసిటీ ఫుల్గా ఇంక్రీజ్ చేయండి అండ్ ఈ లేయర్ అనేది మళ్ళీ అన్హైట్ చేసేయండి అండ్ హన్హైట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కొంచెం మనకి ఇక్కడ ఇది కనిపిస్తుంది సో దీన్ని ఏం చేసేస్తారంటే ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొంచెం కొంచెం ఇది ఎరేజ్ చేయండి అది ఫుల్గా మొత్తం క్లారిటీగా ఎరేజ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఎరేజ్ చేసేస్తే సరిపోతుంది సో ఇప్పుడు ఇది కూడా లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ మర్జ్ డౌన్ సో ఒకటే లేయర్లోకి తీసుకొద్దాం అండ్ వెనకాల మొత్తంకి తీసుకెళ్ళొద్దు మొత్తం మర్జ్ డౌన్ అయితే చేసేయద్దు సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో గ్రాస్ పిఎంజీ అయితే తీసుకోండి సో గ్రాస్ పిఎన్జీ ఏం చేసేస్తారంటే కొంచెం సైజ్ డిక్రీజ్ చేసేసి ఇది ఇది ఆఫ్ ఓన్లీ ఆఫ్ వచ్చేంత వరకు తీసుకోండి సో ఇలా ఆఫ్ ఓన్లీ ఆఫ్ వచ్చేంత వరకు తీసుకొని అండ్ ఇది కొంచెం కిందికి అనేసి ఇస్తున్నా సో ఇలా కిందికి అనేసి రైట్ క్లిక్ ఇచ్చేసి కొంచెం కింద కొంచెం మాత్రం వస్తే సరిపోతుంది ఇంక కొంచెం కిందికి అనేసిద్దాం రైట్ క్లిక్ అండ్ ఇప్పుడు ఏం చేసేస్తారంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి ప్లస్ సింబల్ డ్యూప్లికేట్ లేయర్ సో డ్యూప్లికేట్ లేయర్ అంటే సేమ్ లేయర్ అనేది మళ్ళీ వస్తుంది సో ఆన్ సింబల్ మళ్ళీ ట్రాన్స్ఫామ్ ఇది ఇటు సైడ్ అనేసేయండి రైట్ క్లిక్ అండ్ ఇది కిందికి తీసుకెళ్ళి పైనిది ఉంటుంది కదా సో పైనిది ఏం ఇస్తారంటే ఈ సింబల్ క్లిక్ చేసి కర్వ్స్ టోటల్గా డిక్రీజ్ చేయండి ఒకటి బ్లాక్ అయిపోతుంది ఒకటి గ్రీనిష్గా ఉంటుంది సో ఇది మన మెయిన్ కాన్సెప్ట్ డౌన్ సో మళ్ళీ ఇది కూడా లేయర్ సింబల్ డౌన్ అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు రైట్ సైడ్లో కొంచెం కొంచెం ఏదో తేడాగా కనిపిస్తుంది సో అందుకే బ్లెస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో రైట్ సైడ్లో ఇంకొక ట్రీ పిఎన్జి యాడ్ చేసేస్తే కొంచెం మనకు సెట్ అయిపోతుంది సో ట్రీ పిఎన్జి తీసుకుంటున్నాను సో ఇది కొంచెం ఇలా డిక్రీజ్ చేసేసి సైజ్ డిక్రీజ్ చేసేసి కొంచెం ఇట్ సైడ్ చేస్తున్నా అండ్ రైట్ క్లిక్ అండ్ దీన్ని కూడా ఏం చేసేస్తున్నా అంటే ఫస్ట్ కర్స్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా ఎందుకంటే చాలా డల్లీష్గా ఉంది రైట్ క్లిక్ అండ్ సాచురేషన్ మళ్ళీ అదే సింబల్ సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ ఫుల్గా ఇంక్రీజ్ చేస్తున్నా సో దట్ మనకు ఆ గ్రీన్ కలర్ రావాలి సో ఇది కింది లేయర్కి తీసుకెళ్ళండి ఎందుకంటే స్టేమ్గా అనిపిస్తుంది కదా ఇది కింది లేయర్కి తీసుకెళ్ళి పైన లేయర్ మర్జ్ డౌన్ క్లిక్ చేసేయండి అండ్ ఇక్కడ డే లైట్ డేలో మిస్ అయింది ఏంటంటే మనకు లైట్ పిఎన్జి సో కింది లేయర్ సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో లైట్ పిఎన్జి అయితే సెలెక్ట్ చేసుకోండి లైట్ పిఎన్జి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది పక్కా అంటే పక్కా తీసుకోవాలి సో ఇది కొంచెం సైజ్ డిక్రీజ్ చేసేసి సో కొంచెం ఈ చెట్ల వెనకాల రావాలి సో లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నాను సో చూడండి ఈ లైటింగ్ అయితే వచ్చేసింది ఇది కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసేస్తున్నాను సో కొంచెం ఇంక్రీజ్ చేసేద్దాం అండ్ కొంచెం ఇలా కింది కనేసిస్తే కొంచెం డే పిఎన్జి డే అన్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ వచ్చేసింది కదా అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లేయర్ అని మనకు మిగిలింది లోగో మాత్రమే సో లోగో ఒక ట్యాచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఈ లోగో పిఎ పిఎన్జి వచ్చేసి నేను ఇక్కడ రైట్ సైడ్లో పెట్టేసేస్తున్నా అండ్ ఇది కూడా నేను ఏంటంటే పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్స్ వచ్చేసి టోటల్గా ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నాను సో దట్ వైటిష్గా చేంజ్ అయిపోతుంది సో ఇప్పుడు చూడండి వైటీష్గా అయిపోయింది కదా అండ్ నెక్స్ట్ థింగ్ బ్యాక్గ్రౌండ్ లేయర్ సో ఇప్పుడు అన్ని కంప్లీట్ అయిపోయినాయి అన్నీ కంప్లీట్ అయిపోయాక ఫస్ట్ థింగ్ ఒక్కొక్క లేయర్ నుంచి ఇలా మర్జ్ డౌన్ చేసుకోండి సో దట్ మనకేంటంటే ఒకటే లేయర్లోకి వస్తుంది సో దట్ మనము వాడర్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు సో అన్నీ మర్జ్ డౌన్ అయిన తర్వాత యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ హ్యాండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి స్ట్రోక్ ఇవ్వండి అండ్ విడత వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ చేయండి సో దట్ చుట్టూ బార్డర్ అయితే వస్తుంది ఇలా రైట్ క్లిక్ ఇచ్చేసేయండి అండ్ డన్ మీద క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేసేయండి అండ్ ఇది ఇప్పుడే కంప్లీట్ కాలేదు సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేయండి గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ నేను డైరెక్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నాను సో లైట్ రూమ్ అప్లికేషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి షార్ప్నింగ్ వచ్చేసి నేను నైంటీ త్రీ పర్సెంట్ వరకు ఇంక్రీస్ చేసేసిన అండ్ మాస్కింగ్ నాయిస్ ప్రొడక్షన్ ఇవి రెండు నేను అప్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ చేసేసిన అండ్ స్క్వేర్ సింబా సెలెక్ట్ చేసుకొని టెక్స్చర్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ చేసేసిన అండ్ క్లారిటీ స్లైట్గా ఇంక్రీజ్ చేసేస్తున్నా అప్ టు సిక్స్ పర్సెంట్ అండ్ విగ్నెట్ స్లైట్గా డిక్రీజ్ చేసేస్తున్నా చాలా స్లైట్గా డిక్రీజ్ చేయండి మైనస్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అండ్ ఫెదర్ స్లైట్గా ఇంక్రీజ్ చేయండి మైనస్ ప్లస్ ఎయిటీ టు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఫెదర్ ఇంక్రీజ్ చేయాలి అండ్ హైలైట్స్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా అప్ టు థర్టీ సెవెన్ పర్సెంట్ హైలైట్స్ ఇంతే సరిపోతుంది అండ్ కలర్స్ మీరు ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే పిక్ అనేది ఎక్స్పోర్ట్ చేసేయండి అండ్ ఎక్స్పోర్ట్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను సో దాట్ మీకు క్వాలిటీ అనేది అర్థమైపోతుంది సో ఇది చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ పక్కా అంటే పక్కా ట్రై చేయండి సో ఇది వచ్చేసి మనకు ఎడిట్ చేసుకున్న పిక్ సో చూడండి లుకింగ్ అయితే బాగుంది ఎక్కడ కూడా అస్సలు బ్లర్ అవ్వలేదు అండ్ ఈ మూన్ పిఎన్జి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ట్యాగ్ చేయండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ